24వ అధ్యాయం శ్రీ సాయినాథాయ నమః శనగల కథ సుధాముని కథ అన్నా చించినికర్ మావిసిబాయ్ బాబా నైజము భక్తపరాయణత్వము ఈ అధ్యాయంలో గాని వచ్చే అధ్యాయంలో గాని ఫలానిది చెప్పదమనుట ఒక అహంకారమే మనము సద్గురుని పాదములకు అహంకారం సమర్పించిన గాని ఈ ప్రయత్నమందు జయమును పొందం మనము అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చును మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యములను పొందుదము కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవ ఆదరములతో సాయిబాబా లీలలను వినవలెను మనము చేయవలెను దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు తుతుకు మోక్ష ఆనందమును పొందెదరు సాధారణంగా అందరూ హాస్యము చమత్కార భాషమన్న ఇష్టపడెదరు తాము హాస్యాస్పదలగుటకు ఇష్టపడరు కానీ బాబా చమత్కార మార్గము వేరు అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా నీతిదాయకముగా ఉండేది కావున ప్రజలు తాము వికృత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కాదు హేమాడ్ పంత్ తన విషయమునే క్రింద తెలియజెప్పుచున్నాడు శనగల కథ సిరిడిలో ఆదివారం నాడు సంత జరిగేది చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకొని వారి సరుకులు అమ్ముకుని చుండేడు వారు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండి చుండెను ముఖ్యంగా ఆదివారం నాడు కిక్కిరిసిపోచుండెను ఒక ఆదివారం నాడు హేమాడ్ పంత్ సాయిబాబా ముందు కూర్చొని బాబా పాదములు ఒత్తుచు మనసునందు జపం చేచుండెను బాబా ఎడమవైపు శ్యామ కుడివైపు వామనరావు ఉండిరి శ్రీమాన్ బూటి కాకసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా ఉండిరి శ్యామ నవ్వుచు అన్నా సాహెబ్తో నీ కోటుకు శనగ గింజలు చూడుము అనేను అట్లనుచు హేమాడ్ పంత్ చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు రాలేను హేమాడ్ పంత్ తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును సాచెను అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగ గింజలు కిందకి దొర్లుట ప్రారంభించాను అక్కడున్నవారు ఏరుకొనిది ఆ సంఘటన హాస్యమునకు తావిచ్చాను అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడిరి ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతులు ఎట్లు ప్రవేశించి ఉండునో ఊహించినారంభించిరి శనగలు చొక్కాలు ఎట్లు దూరి అచ్చట నిల్వగలిగినవో హేమాడ్ పంత్ కూడా గ్రహించలేకపోయింది ఎవరికి సరైన సమాధానం తోచక జవాబునివ్వనప్పుడు అందరును ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా వీనికి తానొక్కడు తిని దుర్గుణము కలుదులే ఈనాడు సంత రోజు శనగలు తినుచు ఇక్కడికి వచ్చినాడు వాని నైజము నాకు తెలియను ఈ శనగలే దానికి నిదర్శనము ఈ విషయంలో ఆశ్చర్యమేమున్నది అన్నారు అనిది హేమాడ్ పంత్ ఈ విధముగా నేను బాబా నేనెప్పుడు ఒంటరిగా తిని ఎరుగను అయితే ఈ దుర్గణము నాపై ఎలా మోపిదవు ఈనాటికి ఎన్నడును సిరిడిలో సంత చూడలేదు ఈ దినం కూడా నేను సంతకు పోలేదు అట్లయినచో నేను శనగలను ఎట్లు కొన్ని ఉంటుని నేను కొననప్పుడు నేనెట్లు తిని ఉందును నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనెప్పుడు ఏమీ తిని ఎరగను బాబా ఈ విధంగా నేను అవును ఇది నిజమే దగ్గరున్న వారికి ఇచ్చేదవు ఎవరును దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము కానీ నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా నేనెల్లప్పుడూ నీ చెంత లేనా నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా నీతి ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా వినుము పంచేంద్రియముల కంటే ముందే మనస్సు బుద్ధి విషయానందములను అనుభవించును కనుక మొదలే భగవంతునికి స్మరించవలను ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతునికి అర్పితమగును విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు కనుక ఈ విషయములను మొదట గురువుకు అర్పించినచో వాణియందు అభిమానం సహజముగా అదృశ్యమైపోవును ఈ విధముగా కామ క్రోధ లోభ మోహం మొదలగునవి కూర్చిన వృత్తులన్నింటినీ మొట్టమొదట గురువునికి అర్పించవలను ఈ అభ్యాసం ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలించుటకు సహాయపడును విషయములను అనుభవించి ముందు బాబా మనచెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువు అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టదము ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును మన శీలము చక్కబడును గురువునందు ప్రేమ వృద్ధి పొందును శుద్ధ జ్ఞానము మొలకెత్తును ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య గణమున లీనమగును అప్పుడే మనకు ఆనందము సంతృప్తి కలుగును గురువునకు దేవునకు ఎవరు భేదము నెంచెదరో వారు దైవము నెచ్చటను చూడలేరు భేదములన్నింటినీ పక్కదోసి గురువుని దేవుని ఒకటిగా భావించవలను ఈ ప్రకారం గురువుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించును క్లుప్తంగా చెప్పునదేమన మనము గురువుని స్మరించనిదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ
బాబాను జ్ఞప్తి అందు ఉంచుకునేదేము. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపం మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి వైరాగ్యము మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనం ఆకలిని పిపాసను సంసారమును మరిచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని ఆనందమును పొందును. సుధాముని కథ పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడి బంధుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చాను. అందులో కూడా ఇదే స్థితి ఉన్నది. కనుక దానిని ఇక్కడ చెప్పుచున్నాము. శ్రీకృష్ణుడు అతని అన్న బలరాముడు మరియు ఒక సహపాటి సుధాముడు గురువుకు సాందీపని ఆశ్రమంలో నివసించుచుండిరి. కృష్ణ బలరాములు అడవికి పోయి కట్టెలు తీసుకురమ్మని గురువు పంపాను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపాను. కృష్ణుడు సుధామునితో అడవిలో గలసి దాదా నీళ్లు కావలను, నాకు దాహము వేచున్నది అనెను. సుధాముడు ఉత్తకడుపుతో నీరు త్రాగకూడదు, కనుక కొంత తడవాగుట మంచిది అనెను. కానీ తన వద్ద శనగలు ఉన్నవని కొంచెము తినుమని ఏమీ అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండుడిచే సుధాముడు తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచూ నిద్రపోయాను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినట ఆరంభించాను. హఠాత్తుగా కృష్ణుడు ఇట్లనెను, దాదా ఏమి తినుచుంటివి, ఎక్కడ నుంచి ఈ శబ్దము వచ్చుచున్నది? సుధాముడు ఇట్లనెను, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను, నా పండ్లు కటకటమనుచున్నవి, విష్ణు సహస్రనామమును కూడా సరిగ్గా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నమును గంటిని, అందులో ఒకటి ఇంకొకరి వస్తువులను తినుచుండెను, ఏమి తినుచుంటువని అడగగా ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకేమీ లేదని భావము. రెండోవాడు తదహస్తు అనెను, దాదా ఇది ఒక స్వప్నమే, నాకివ్వకుండా నువ్వేమి తినవని నాకు తెలియను, స్వప్న ప్రభావం చే నీవేమి తినుచుంటువని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడు గాని సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడు అట్లు చేసి ఉండును. కాబట్టి అతను చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చాను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడు అయినప్పటికీ అతని ఉత్తర కాలం అంతయు దారిద్ర్యముచే బాధపడిచి వచ్చాను. కొన్నాళ్ళకు భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే కృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణమును అనుభవించటకు ఇచ్చాను. ఎవరైతే దగ్గరున్న వారికి ఏకుండా తిను అలవాటు ఉండునో వారు దీనిని జ్ఞప్తి అందు ఉంచుకొని వలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్త శేషమునే మనము అనుభవించవలెను. బాబా కూడా దీనినే హాస్యరూపకముగా యుక్తితో బోధించెను. అన్నా చించనికర్ మావిసి బాయ్. హేమాడ్ పంత్ ఇచ్చిన ఇంకొక ఆశ సంఘటన, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వమును వర్ణించను. దామోదర్ ఘనశ్యాం బాబరే ఉరఫ్ అన్నా చించనికర్ అని భక్తుడొకడు కలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటివాడు, ఎవరిని లక్ష్య పెట్టువాడు కాదు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటికప్పుడుదే తేల్చేవాడు. బయట కఠినని వలె హఠము చేయువాని వలె కాన్పించినను వాడు హృదయము మంచిది, నక్కజిత్తుల వాడు కాదు. అందుచే బాబా వాణిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయునట్లే ఇతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమ చేతిని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయ్ కౌజల్గి అను నామె ఉండెను. ఆమెను బాబా అమ్మ అని పిలిచేవారు. ఇతరులు మావిసిబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవించి చుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయం. ఆమె బాబా నడుమును మొలను వీపును తన రెండు చేతులు వెళ్ళు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రంగా చేయుచుండెను. బాబా వీపు కడుపు కలిసిపోయినట్లు కనిపించను. ఇంకో పక్క అన్నా తోముచుండెను. మావిసిబాయి ముఖం కిందకు మీదకు అగుచుండెను. ఒక్కసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయాను. హాస్యమాడు నైజము కలది అగుటచే ఆమె ఓహో అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకున్నట్టుకు ప్రయత్నించుచున్నాడు, ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నట్టు సిగ్గులేదా అని. అంటే ఇక్కడ ఆ చమత్కారాలు, ఆ తండ్రి సరదాగా అందరితో ఉండేవాడు, ఆనందంగా గడిపేవాడు. తను ఒక భగవత్ అవతారమో గురువనో వేషజాలు ఏమి చూపించలే బాబా. చూడండి, కథలన్నీ వింటుంటే ప్రత్యక్షంగా అవన్నీ కనుల ముందు ఆవిష్కృతం అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది చదివిన ప్రతిసారి నాకు. కాబట్టి కథ చూడండి. ఆమె అలా అనగానే అన్నాకు కోపం వచ్చాను. చొక్కా పై చేతులు పైకెత్తి అతడు ఇట్లనెను, నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావా, నేను వెర్రివాడనా, నీవే కలహమునకు కాలు దూచున్నావు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్రు కలహమును చూచి నవ్వుకొని చుండ్రి. బాబా ఇద్దరిని సమానముగా ప్రేమించేవారు కనుక ఇద్దరినీ ఓదార్చవలను అని ఈ క్రింది విధముగా అనెను. బాబా ప్రేమతో, ఓ అన్నా ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు, తల్లిని ముద్దు పెట్టుకునినచో దానిలో ఔచిత్యమేమని అనెను. బాబా మాటలు విని ఇద్దరు సంతృష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారం నాకు హృదయానంద భరితులైరి.
బాబా నైజము భక్తపరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయటకు అనుమతించుచుండెను. దానిలో ఇతరులు జోక్యం కలుగు చేసుకున్నట్టు బాబాకి ఇష్టం లేదు. ఒక ఉదాహరణను ఇచ్చేదను. ఈ మావిసాబాయ్యే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూసి ఇతర భక్తులు ఆతురపడిరి. వారి ఇట్లనిరి, అమ్మా కొంచెం మెల్లగా తోమము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లా అనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కనకముల వలె ఎర్రగా అయ్యాను. బాబాను చూచుటకు ఎవరికీ ధైర్యం లేకుండెను. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకొని పొత్తు కడుపులోకి గుచ్చుకొనెను. ఇంకొక చివరకు స్తంభమునకు ఆనించెను. సటక అంతయు పొత్తు కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తు కడుపు పేలుతుందేమో అనుకునేది. బాబా క్రమముగా స్తంభపు వైపు పోచుండెను. అందరూ భయపడిరి. ఆశ్చర్యంతో భయంతో మాట్లాడలేక మూగవాండవలే నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు కష్టం అనుభవించిరి. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశంతో వారు ఆ మాటలు అనిది. దీనికి కూడా బాబా ఒప్పుకోలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూచుండిరి. అదృష్టం చే బాబా కోపం తగ్గెను. సత్కాన్ని విడిచి గద్దపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతర భక్తులు జోక్యము కలుగు చేసుకుని రాదు అని నీతి నేర్చుకున్నది. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. 24వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.